ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్కేడెమ్ న్యూస్ ఫ్రెండ్స్ డ్వాక్రా మహిళలకు రుణాలకు సంబంధించి అయితే కనుక మరి కాసేపట్లో అయితే కనుక ప్రకటన రాబోతుంది. రెండో విడత రుణమాఫీకి సంబంధించి చాలామంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు వేస్తారు ఏంటి, ఎందుకంటే ఇప్పటికే బయోమెట్రిక్ కానివ్వండి లేదంటే ఆధార్ కార్డులు డీటెయిల్స్ అన్ని కూడా చాలా వరకు తీసుకోవడం జరిగింది డ్వాక్రా మహిళలకు సంబంధించి. సో గ్రూపుల్లో అమౌంట్ అయితే కనుక ఎప్పుడు వేస్తారు అంటే సెప్టెంబర్ 11 వేయాల్సి ఉన్నా అది కొన్ని కారణాల వల్ల అయితే వేయలేదు, మళ్ళీ ఎప్పుడు వేస్తారని ఎదురు చూస్తున్నారు. అదే కాకుండా ఏపీకి అదనంగా రుణాలు అయితే మంజూరు చేసుకోవడానికి 2,000 కోట్ల పైగా అయితే కనుక అమౌంట్ రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఏపీ అదనపు రుణాలు పొందేందుకు అయితే కనుక కేంద్రం పచ్చజెండా ఊపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదనపు రుణాలు పొందేందుకు కేంద్ర ఆర్థిక శాఖ పచ్చజెండా ఊపింది. 2,665 కోట్ల సమీకరణకు అనుమతి ఇచ్చింది. మూలధన వ్యయం కోసం లక్ష్యాన్ని చేరుకున్న 11 రాష్ట్రాలకు అనుమతి ఇవ్వగా అందులో ఏపీ కూడా ఉంది. దీంతో రాష్ట్రానికి 2021-22 త్రైమాసిక ఒకటిలో అదనపు రుణాలు పొందేందుకు అనుమతి వచ్చినట్లయింది. దీంతో మార్కెట్ నుంచి అదనంగా ఏపీకి 15,721 కోట్ల సమీకరణ చేరుకోవచ్చని కేంద్రం తెలిపింది. కేంద్రం నిర్దేశించిన లక్ష్యాలు చేరుకున్నందుకైతే కనుక కేంద్రం ప్రోత్సాహం ఇచ్చింది. ఇందులో భాగంగానే 11 రాష్ట్రాలకు అదనపు రుణ సమీకరణకు అయితే అవకాశం కల్పించింది. ఏపీ ప్రభుత్వం వారు కూడా చెప్తున్నారు, డ్వాక్రా మహిళలు అయితే కనుక రుణాలను అయితే కనుక సద్వినియోగం చేసుకోవాలి, అత్యవసరమైతే గ్రూప్కి 20 లక్షల దాకా కూడా రుణం అయితే మంజూరు చేస్తామని చెప్తున్నారు. ఇక డ్వాక్రా రెండో విడత రుణమాఫీకి సంబంధించి ఈరోజు నేడు ఆసరా వైఎస్ఆర్ చేయూతపై సీఎం జగన్ గారు అయితే సమీక్ష, ఉదయం 11 గంటలకు అధికారులతో సీఎం వైఎస్ గారు అయితే కనుక సమీక్ష సమావేశం అయితే నిర్వహించబోతున్నారు. సో ఈ మీటింగ్ కంప్లీట్ అయినట్లయితే కనుక ఏదోటి అనౌన్స్మెంట్ అయితే రావడం జరుగుతుంది. అంటే డ్వాక్రా మహిళలకు సంబంధించి అమౌంట్ ఎప్పుడు వేస్తారు ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా రాబోతున్నాయి. మరి కాసేపట్లో ప్రకటన చేసే అవకాశం అయితే ఉంది. దానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీకు ఇమీడియట్గా కూడా మన ఛానల్ ద్వారా అయితే తెలియచేయడం జరుగుతుంది. సో ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ అని బటన్ ప్రెస్ చేయండి. ఒకవేళ నోటిఫికేషన్ రాకపోయినా మధ్య మధ్యలో ఛానల్ అయితే చూస్తుండండి, తప్పకుండా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు ఇమీడియట్గా తెలియజేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.